తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం సీమాంధ్ర నేతల మీద పెద్ద బాంబే వేశారు. ఏపీకి ప్రత్యేక హోదా పేరుతో రకరకాల పద్ధతుల్లో ఆందోళన చేస్తున్న పార్టీలన్నింటినీ వాయించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమయ్యే పని కాదని తేల్చిపారేశారు. అంతేకాదు, ఏపీకి ప్రత్యేక హోదా పేరుతో ఆంధ్ర రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేయడం మాని కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ నిధులు రాబట్టేందుకు ఆంధ్ర పార్టీలు ప్రయత్నం చేయాలని సలహా ఇచ్చారు. అయితే గత కొంతకాలంగా ఏపీకి ప్రత్యేక హోదా పేరుతో సీమాంధ్రలో రాజకీయ పార్టీలన్నీ తమకు తోచిన రీతిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక పార్టీపై మరో పార్టీ గుట్టలు గుట్టలుగా బురద చిమ్ముకుంటున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలోనే బీజేపీ టీడీపీ బంధం పట్టుకున్న తెగిపోయింది. ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి హోదా కోసం ఎందాకైనా వెళ్తానని ప్రకటించారు. దీక్ష చేసి ప్రాణాలైనా అర్పిస్తానని స్పష్టం చేశారు. ఇక వైసీపీ అధినేత జగన్ కూడా తనదైన శైలిలో టీడీపీని ఇరుకున పెట్టేందుకు ఎత్తుగడలు వ్యూహాలు పన్నుతున్నారు. తన ఎంపీల చేత జగన్ రాజీనామా చేయించారు. రోజుకో ఆందోళనతో ఏపీలో రాజకీయ పార్టీలు అలజడి రేపుతున్నాయి. అంతేకాదు, పార్లమెంటులోనూ ఆందోళనలు గట్టిగానే చేశారు ఏపీ నేతలు. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రత్యేక హోదాపై తెలంగాణ జనసమితి నేత కోదండరాం స్పందించారు. కేవలం రాజధాని ప్రాంతమైన అమరావతిలోనే అభివృద్ధిని కేంద్రీకరిస్తున్నారని ఇది మంచి పరిణామం కాదన్నారు కోదండరాం. అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరించాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తూనే తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇటీవల తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీమాంధ్రులకు తెలంగాణలో టికెట్లు ఇస్తామని ప్రకటనలు చేశారు. హైదరాబాద్ లో మరిన్ని సీట్లు ఇస్తామన్నారు. అయితే తెలంగాణలో సిటీలైన సీమాంధ్ర ఓట్ల కోసమే ఈ ప్రకటనలు చేసినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరి ఒకవైపు కేసీఆర్ రకరకాల వ్యూహాలతో సీమాంధ్ర ఓట్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుండగా ఇంకోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా సీమాంధ్ర ఓట్ల కోసం ఆరాటం చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.